ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శృతి స్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం. ఉపాస్తయోత ఏవాత్ర బ్రహ్మశాస్త్రేపి చింతితాః ప్రాగనభ్యాసినః పశ్చాత్ బ్రహ్మాభ్యాసేన తద్భవేత్. ఉపాసన అనే మాటని ఆయన ప్రారంభం చేశారు. ఉపాసన అనేది బ్రహ్మజ్ఞానానికి ముందు ఉంటుంది అని చెప్పారు అంతకుముందు శ్లోకంలో. తత్వోపదేశాత్ ప్రాగేవ, నిజానికి ఆత్మతత్వాన్ని ఉపాధ్యాయుడు శిష్యునకు బోధించడానికి ముందే ఈ ఉపాసన ఉంటే బాగుంటుంది అని చెప్తున్నాడు ఆయన. ఏమిటి ఉపాసన? మరి ఉపాసన ద్వైతంతో కూడి ఉంటుంది కదా. ఉపాసనలో ద్వైతం ఉంటుంది. నేను ఉపాసన చేయువాడను, ఈ దేవత ఉపాస్యము అనే విధంగా ద్వైతం ఉంటుంది. మరి తత్వంలో లేని ద్వైతం ఉపాసనలో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే మనస్సు యొక్క ఏకాగ్రత కొరకు. మనస్సులో అసమాధానం ఉండాలి. మనస్సు తత్వాన్ని తెలుసుకునుటకు సంసిద్ధముగా ఓపెన్ ఉండాలి. తర్వాత సత్యముపై ప్రేమ గలదిగా, సత్యమునకు విశ్వాసమునకు తేడా తెలిసి సత్యమును పట్టుకుంటూ విశ్వాసమును ప్రక్కన పెట్టుటకు సిద్ధపడేదిగా మనస్సు ఉండాలి. తర్వాత సాధారణంగా విశ్వాసమునకు భయము ఆలంబనము, భయాన్ని బట్టి వస్తాయి విశ్వాసాలు. భయాన్ని బేసిస్గానే ఈ విశ్వాసాలన్నీ కూడా లోకంలో ప్రచారంలో ఉంటాయి. ఏ మనస్సులో భయము గలదో ఆ మనస్సు తత్వమును తెలుసుకున్నటకు యోగ్యము కాదు. ఇదో సమస్య. కాబట్టి ఆ భయము తొలగి మనస్సు తత్వమును తెలియటకు సమర్థమైనది అనే పరిస్థితి రావాలి. ఇప్పుడు ఈ పాపోహం పాపకర్మాహం ఈ శ్లోకాలు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? భయం నుంచి వచ్చాయి. భయము నమ్మకము, భయమును బట్టి అంధవిశ్వాసము, దాన్ని బట్టి ఈ ప్రార్థనలు అలా వచ్చాయి. అన్నీ అలా వచ్చినవి కావు, ముఖ్యంగా పాపోహం అన్నది అలా వచ్చినది. కాబట్టి అంతఃకరణమునందు భయము తొలగి, తద్వారా అంధవిశ్వాసములు తొలగి, సత్యము ఎడల అభిరుచి అంతఃకరణమునకు నిర్మాణము కావాలి. ఆ అంతఃకరణము ప్లయబుల్ అంటే ఓపెన్, రెడీ టు mold itself according to the dictates of the truth. ఇది ఎక్కువైందా? అలా ఉండాలి. అంతఃకరణం ఎలా ఉండాలంటే సత్యమును గ్రహించటం కోసం సంసిద్ధంగా ఉండాలి, రిసెప్టివ్గా ఉండాలి. సపోజ్ అంతఃకరణంలో అప్పటికే కొన్ని విశ్వాసములు భయములు ఉన్నాయనుకోండి, అది రిసెప్టివిటీ ఉండదు అంతఃకరణానికి. అంతఃకరణానికి ఒక రిసెప్టివిటీ ఉండాలి, అంటే స్వీకరించే లక్షణం ఉండాలి. అంతఃకరణము ఎప్పుడు స్వీకరించగలుగుతుంది? అంతఃకరణము ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే స్వీకరించగలుగుతుంది. గిన్నెలో నూనె పోయడం వంటిదే నిజంగా. గిన్నెలో అప్పటికే నిండా ఉందనుకోండి, మీరు నూనె పోస్తే ఉరికిపోతుంది. అంతఃకరణం కూడా అలాగే. మీరు అప్పటికే అనేక సమాచారాన్ని పోగేసి పెట్టుకుని ఆ సమాచారానికి తగ్గట్లుగా భయములు విశ్వాస అంధవిశ్వాసములు మీరు చక్కగా నిండా పెట్టేసుకుంటే మీకు బోధించటం ఏం కుదరదు. అది ఆత్మజ్ఞానాన్ని బోధించటం సంభవం కాదు. బోధిస్తే అది ఇట్ కమ్స్ బ్యాక్, ఇట్ బౌన్సెస్ బ్యాక్. మనం లోకల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోరు, ఎందుకంటే విశ్వాసములను అలా గట్టిగా పట్టుకుని ఉంటారు కనుక. కాబట్టి ఈ సమస్య ఉంది. కాబట్టి అంతఃకరణమును విచారక్షమముగా అంటే కేపబుల్ ఆఫ్ ఇంక్వైరీ,
అప్లయబుల్ రిసెప్టివ్ క్రియేటివ్ ఆ విధంగా అంతఃకరణమును తయారు చేయాలి. అలా తయారు చేయాలి. అలా తయారైన తరువాతనే తత్వోపదేశము లేక ఆత్మతత్వం యొక్క ఉపదేశము సఫలమవుతుంది. కాబట్టి ఉపాసనలు ఆవశ్యకము. ఇది మనం చూసాం. ఇందువలననే వేద ఉపనిషత్తులలో ఉపాసనల యొక్క ప్రస్తావన కనబడుతుంది. ఎందుకంటే ఆత్మజ్ఞానానికి ఉపాసనలు అవసరం కాకపోతే, ఎందుకంటే ఉపాసనలలో ద్వైతం ఉంటుంది కదా, ఆత్మస్వరూపం అంటే అద్వైతము. ఈ అద్వైతంలో ఈ ద్వైతాన్ని ఎందుకు పట్టుకొస్తున్నారు అనే ప్రశ్న ఉదయించవచ్చు. అద్వైతంలో ద్వైతం పట్టుకురావడం కాదు, అద్వైతమే తత్వము. కానీ మనస్సును తయారు చేయటం కోసం, ఆ తత్వమును తెలియుటకు సమర్థముగా మనస్సును తీర్చిదిద్దుట కొరకై ఈ ఉపాసనలు అవశ్యకములగుచున్నవి అని ఒక కొత్త టాపిక్ కూడా మొదలుపెట్టాడు. ఇందువలననే ఉపనిషత్తుల యందు కూడా, అంటే బ్రహ్మతత్వాన్ని బోధించేటువంటి వేదాంత శాస్త్రమునందు కూడా మీకు మీకు ఉపాసనలు కనబడుతున్నాయి అని అంటాడు. ఈ ఉపాసనలు కొంతకాలం అభ్యాసం చేస్తే మంచిది. ఒకసారి అభ్యాసం చేసిన తరువాత తత్వోపదేశము సఫలము అగును అని అంటున్నాడు. మీకు బాగానే వినపడుతుందా? అలా ఉంటుంది. ఉపాస్తయోత ఏవాత్ర బ్రహ్మశాస్త్రేపి చింతితాః ప్రాగనభ్యాసినః పశ్చాత్ బ్రహ్మాభ్యాసేన తద్భవేత్. ఉపాస్తయః అతః ఏవ అత్ర బ్రహ్మశాస్త్రే అపి చింతితాః ప్రాక్ అనభ్యాసినః పశ్చాత్ బ్రహ్మాభ్యాసేన తత్ భవేత్. అత ఏవ, ఇందువలననే అనగా సంసిద్ధము కాని అంతఃకరణము అద్వయ ఆత్మజ్ఞానమునకు సమర్థము కానందువలన. ఓకే, అత్ర ఈ బ్రహ్మశాస్త్రేపి అద్వయ ఆత్మశాస్త్రమునందు కూడా అనభ్యాసినః ఉపాసనలు చేయని వానికి ప్రాక్ ముందుగా ఉపాస్తయః ఉపాసనలు చింతితాః విచారము చేయబడినవి. ఏమండి, అద్వైత వేదాంత శాస్త్రంలో ఉపాసనల విచారము ఎలా అంటారేమో, ఇంతకుముందు ఏ ఉపాసనలు చేయని వానికి అద్వయ ఆత్మతత్వమును తెలుసుకునే సామర్థ్యము ఉండదు గనుక అట్టి సామర్థ్యమును కలుగుజేయుట కొరకై ఈ వేదాంత శాస్త్రమునందు ఉపాసనలు ప్రస్తావించబడినవి. తెలిసింది కదండి. పశ్చాత్, ఉపాసనలను అభ్యాసము చేసిన పిదప బ్రహ్మాభ్యాసేన బ్రహ్మజ్ఞానమును అభ్యాసము చేయుట చే తత్ ఆత్మసాక్షాత్కారము భవేత్తు కలుగును. కాబట్టి ముందు కొద్దిగా ఉపాసన చేసినట్లయితే ఆ ఉపాసన చేత అంతఃకరణము జ్ఞానమునకు తర్ఫీదును పొంది
తయారు సంసిద్ధమయ్యి అప్పుడు తత్వజ్ఞానాన్ని కనుక బోధించినట్లయితే, అప్పుడు బ్రహ్మ విచారమును కనుక అభ్యాసం చేసినట్లయితే వాడికి ఆత్మసాక్షాత్కారము కలుగును. ఓకే, మొత్తానికి ఉపాసనని ప్రవేశపెడుతున్నాడు ఆయన. కాబట్టి ఉపాసన ఉండాలి. చూడండి, ఉపాసన అనగానే లోకంలో ఒక మిస్ఇన్ఫర్మేషన్ చాలా లోతుగా వెళ్ళిపోయి ఉన్నది. నేను ఇలాగే చెప్తూ ఉంటాను, మీరు నాతోటి వేగక తప్పదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ చెప్తున్న ఉపాసన అద్వయ ఆత్మతత్వమును తెలుసుకునుటకై మనస్సును తర్ఫీదు చేయుట కొరకు ఉద్దేశించబడిన ఉపాసన. ఇక్కడ చెప్తున్న ఉపాసన ఏవో మంత్రాలు అవి జపించి ఈ కోరికలు ఆ కోరికలు తీర్చుకుందు కోసం కాదు. నాగరంలో ఒక ఆయన ఒక వీడియో పంపించారు. ఆ వీడియోలో ఏముందంటే, ఒక గురువు, ఒక పీఠాధిపతి ఆయన చెప్పేస్తున్నాడు. మైకు పెట్టేసుకుని చుట్టూ 100 మంది శిష్యులు కూర్చొని ఉన్నారు. వాళ్ళతో ఆయన బడాయిలు చెప్పేస్తున్నాడు. ఏమిటంటే బడాయిలు, ఆయన ధ్వజారోహణం చేయటానికి, ధ్వజారోహణం అని ఉంటుంది టెంపుల్లో, ధ్వజారోహణం అని చేస్తూ ఉంటారు టెంపుల్లో. వాళ్ళు ఏవేవో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలిస్తే నాకు సంతోషమే, నాకైతే తెలియదు. సో ధ్వజారోహణం చేస్తారు. అక్కడ ఒక పెద్ద స్తంభం ఉంటుంది కదా, ధ్వజస్తంభము, దాని పేరే ధ్వజస్తంభము. దానికి ధ్వజారోహణం ఒక జెండా ఒకటి కట్టి అది చేస్తారు. దాన్ని ఈయన చెయ్యాలి. ఈయన పడుకుని నిద్రపోతున్నాడు. అది ఉదయమే చేయాలి. ఆలస్యమైంది వెళ్ళడం. సూర్యుడు ఉదయించలేదు. ఎందుకంటే సూర్యోదయానికి ముందు ధ్వజారోహణం చేయాలి అని ఉంది. ఈయన వెళ్ళడం ఆలస్యమైంది. సూర్యుడు ఉదయించలేదు. ఈయన ఆయన ధ్వజారోహణం చేశాకనే ఉదయించాడు. అంటే మేఘాలు ఉన్నాయి అందుకోసం కనపట్టలేదని మీరు అనుకుంటారేమో, అలా కాదు. మేఘాలు లేవు, ఉదయిస్తే కనబడేవాడు, ఉదయించలేదు. ఎందుకని, నేను వెళ్ళి ధ్వజారోహణం చేస్తే కానీ ఉదయించడు, ధ్వజారోహణం చేశాకనే ఉదయించాడు అని చెప్తున్నాడు ఆయన. చప్పట్లు కొట్టారు. నేను గమనించాను, అక్కడ 100 మంది ఉన్నారు, 100 మంది చప్పట్లు కొట్టలేదు. ఇక్కడ ఒకళ్ళు, అక్కడ ఒకళ్ళు, అక్కడ అలా కొట్టారు. అంటే ఆ 100 మంది బుట్టలో పడలేదన్నమాట. అంటే దాంట్లో ఇది విని అలా పక్కన పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు ముఖాల మీద నవ్వు కూడా కనపడింది. అంటే వాళ్ళు నవ్వుతున్నారంటే ఏదో మామూలుగా ఆయన అలవాటు ప్రకారం కోతలు కోసేస్తున్నాడని నవ్వుతున్నట్లుగా నాకు అనిపించింది. అందరూ విరగబడి చప్పట్లు కొట్టలేదు. మామూలుగా విరగబడి చప్పట్లు కొట్టేస్తారు, పిచ్చలు విడిగా చప్పట్లు కొట్టేస్తారు. ఈసారి అలా కొట్టలేదు ఆయన, అలా చెప్పేసాడు ఆయన. ఈ వీడియోను ఒక మహాత్ముడు నాకు పంపించాడు, చూసారా స్వామీజీ ఎలా ఉన్నారో వీళ్ళు అని కొట్టారు. కాబట్టి మిస్ఇన్ఫర్మేషను చాలా లోతుగా వెళ్ళిపోయింది. ఉపాసన అనగానే పెద్ద తాంత్రికమైన ఒక ప్రక్రియలు వచ్చేసాయి. వాటికి ఉపాసనలని పేరు పెట్టేసి ఏవేవో చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉపాసన శబ్దానికి అర్థం అది ఏమీ కాదు. ఇక్కడ ఉపాసన ఏమిటి ఇక్కడ అంటే, ఇంకా దేహాభిమానము వదలక, పరిచ్ఛిన్నాభిమానము వదలక, తన పూర్ణత్వాన్ని తెలుసుకోవటానికి సరిగ్గా సంసిద్ధంగా లేనప్పుడు ఆ మనస్సుకి కొంచెం శుద్ధిని కలిగించుట కొరకై. శుద్ధి ఏమిటో తెలుసునండి, మనస్సులో ఉండే అశుద్ధి ఏమిటి? భేదబుద్ధి. భేదబుద్ధియే అశుద్ధి. భేదబుద్ధి వలన పుట్టే భయము ఇత్యాదులు కూడా. వీటినన్నిటినీ తీసి పారవేయుట కొరకై చక్కటి సగుణోపాసనలు ఉన్నాయి. సగుణ బ్రహ్మోపాసనలు కలవు. అవన్నీ వేదాంత శాస్త్రంలో చెప్పబడ్డవి. సగుణ బ్రహ్మోపాసన, ఓకే, దాని వివరం తర్వాత శ్లోకంలో వస్తుంది. ఇవి చాలా మంచివి. ఈ ఉపాసనలు నేను గమనించాను.
నేను వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన రోజుల్లో మామూలుగా అయితే ఛాందోగ్యోపనిషత్తు ఉందనుకోండి, ఆరో అధ్యాయం చదివి ఊరుకుంటారు. నేను మా నాయనగారితో ఈ ప్రసంగం వచ్చింది, నేను ఛాందోగ్యం చదవడం మొదలుపెట్టాలి. ఓకే, మొదలుపెట్టు. ఆరు చదవనా మొత్తం అంతా చదవనా అని అడిగితే నీ ఇష్టం. ఎందుకంటే వేదాంతం చదువుకునే వాళ్ళు ఆరు ఒక్కటి చదివేసి ఊరుకుంటారు. నేనున్నాను మొత్తం అంతా చదివేస్తానన్నాను. చదివే అన్నా, నేను మొత్తం అంతా చదివాను. మీరు ప్రథమాధ్యాయం ఇక్కడ పాఠం చెప్పాను నేను. ప్రథమాధ్యాయంలో ఉపాసన ఉంటుంది, సగుణోపాసన ఉంటుంది, గాయత్రి ఉపాసన సగుణోపాసన ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ ఉపాసనలు చదువుతుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉండేవి, చాలా ఇన్స్పైర్ చేస్తాయి. నేను చాలా ఒక రకమైన కన్విక్షన్తో చెప్తున్నాను, ఆ ఉపాసనలు అద్వయ ఆత్మతత్వమును తెలియటకు చాలా చాలా ఉపకారం చేస్తాయి. ఉపాసనలు అంటే ఊరికే పెద్ద పెద్ద ఎర్రటి బొట్లు పెట్టేసి, ఎర్ర పట్టు పంచలు కట్టేసి, ఎర్ర చీరలు, మొగాళ్ళు కూడా ఎర్ర చీరలు కట్టేసి, అలాగే కాదు. దట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ కాదు ఈ ఉపాసనలు, అలా కాదు. ఇంట్లో మీరు ఎర్రలు ఎర్ర బొట్లు అవి పెట్టే అక్కర్లేదు, మామూలుగా బొట్టు పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు. ఇవి ఉపాసనలు ఎలా ఉంటాయంటే సగుణ బ్రహ్మ రూపంగా ఉంటాయి. ఇప్పుడు వాయువు, వాయువు ఉన్నాడు, సకల ప్రాణులకు ప్రాణశక్తి వాయువే, ఆ వాయువు రూపంగా పరమాత్మయే ఉన్నాడు, ఇదే ఉపాసన. నమస్తే వాయు ఇత్యాది. కాబట్టి ఈ సకల జగత్ రూపంగా పరమాత్మయే ప్రకటమై ఉన్నాడు అని ఇంకో ఉపాసన. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత, శాండిల్య విద్య చెప్పాను ఇక్కడ పాఠం నేను, దాని మీద బ్రహ్మసూత్రం కూడా చెప్పాను. కాబట్టి అటువంటి ఉపాసన అవి ఎలా ఉంటాయి, చాలా సాత్వికంగా ఉంటాయి. మీకు ఈ నామరూపాత్మకమైన భేద బుద్ధిని, ఆ భేద బుద్ధిని బట్టి వచ్చే భయములను, ఆ భయములను బట్టి వచ్చే అంధవిశ్వాసములను అన్నిటినీ కూడా త్రోసిపుచ్చి సర్వమునందు ఒకే పరమాత్మను దర్శింపజేసే విధంగా ఉంటాయి. ఎప్పుడైతే మీరు అటువంటి చక్కటి ఉపాసనలను అధ్యయనం చేస్తారో, ముందు చదువుకుంటారో, తర్వాత వాటి చేత ఇన్స్పైర్ అవుతారో, వాటిని భావన చేసుకుంటారో, అప్పుడు మీకు అద్వయ ఆత్మతత్వము, ఆ పరబ్రహ్మ నేనే అని తెలియట, అది కరతలామలకము అవుతుంది. కాబట్టి ఆ ఉపాసనలు చాలా ఆవశ్యకము, అటువంటి ఉపాసనలు చాలా ఆవశ్యకము. అంచేతనే అవి ఈ వేదాంత శాస్త్రమునందు విచారము చేయబడినవి అని శ్లోకం. ఓకే, అత ఏవ ఇందువలననే, అనగా మనస్సు అద్వయ ఆత్మతత్వమును తెలియుటకు సమర్థము కానందువలననే అత్ర ఈ బ్రహ్మశాస్త్రేపి వేదాంత శాస్త్రమునందు కూడా అనభ్యాసిన ఆ ఉపాసనలను అభ్యాసము చేయని వానికి ప్రాక్ మొట్టమొదటగా ఉపాస్తయః ఉపాసనలు చింతితాః విచారము చేయబడినవి, పశ్చాత్ తరువాత అనగా ఉపాసనలను అభ్యాసము చేసిన తరువాత బ్రహ్మాభ్యాసేన బ్రహ్మజ్ఞానమును అభ్యసించుటచే తత్ ఆ బ్రహ్మజ్ఞాన ఆ బ్రహ్మ సాక్షాత్కారము భవేత్ కలుగును. తెలిసిందండి, ఉపాస్తయోత ఏవాత్ర బ్రహ్మశాస్త్రేపి చింతితాః
प्रागनभ्यासिनः पश्चात् ब्रह्माभ्यासेन तद्भवेत् मूर्तिप्रत्ययशान्तत्वम् अन्यानन्तरितं धियः ध्यानं तत्रातिनिर्बन्धः मनसश्चञ्चलात्मनः अदेन श्लोकम्. ఇక్కడ మూర్తి అనే మాట వచ్చింది. మూర్తి అనగానే విగ్రహము అనే అర్థం వచ్చే అవకాశము గలదు. వెంటనే టీకాకారుడు అడ్డుపడి అది విగ్రహము కానక్కర్లేదు అని రాస్తున్నాడు. మనం ఏం చేద్దాం మరి, నేనేం చేయను. మూర్తి అన్నదానికి ఆయన ఏమంటాడంటే, అత్ర ఇదం మూర్తి పదం సగుణ స్వరూప పరం అన్నాడు. ఎందుకంటే మూర్తి అనగానే విగ్రహము అన్నారనుకోండి, మళ్ళీ విగ్రహము అనగానే విష్ణువా శివుడా, సరే పోనీ విష్ణువు పెట్టుకోండి, ఏదో ఒకటి చూసి చూసుకోవాలి కనుక విష్ణువుని పెట్టుకోండి. విష్ణువుని పెడితే విష్ణు విగ్రహం ఒక్కటి పెట్టకూడదు, ముందు జయ విజయుల విగ్రహాలు పెట్టాలి. ఈ జయ విజయుల విగ్రహాలు బయట పెట్టి విష్ణు విగ్రహం లోపల పెట్టాలి. మరి జయ విజయుల విగ్రహాలని ఎవరైనా ఎత్తుకుపోతారేమో, అప్పుడు వాటిని ఏం చేయాలి, ఒక ఇనప చట్రంలో పెట్టి తాళాలు వేసుకోవాలి. లోపల విష్ణు విగ్రహానికి తాళం ఎలాగూ ఉంది, పోనీ అంత పని చేసాం సరిపడదు. భూదేవి శ్రీదేవి విగ్రహాలు పెట్టాలి, లేకపోతే కుదరదు. పోనీ అవి కూడా పెట్టేదనుకోండి, సరిపడదు. 12 ఆళ్వార్ల విగ్రహాలు పెట్టి తీరాలి, లేకపోతే అది దివ్య దేశము అవదు. అది దివ్య దేశం అవదు, ఎందుకంటే యాదగిరి దివ్య దేశం కానందువల్లనే ఇప్పుడు అవన్నీ పెట్టి కడుతున్నారు. ఇప్పుడు కట్టడం అయ్యాక దివ్య దేశం అవుతుంది అది. ఇది వేర్ ఇట్ విల్ టేక్ ఐ డోంట్ నో. కాబట్టి అది కాదు, ఇక్కడ మూర్తి శబ్దం అది కాదు. ఇక్కడ మీరు గమనించండి, మూర్తి అంటే ఫార్మ్, ఇంగ్లీష్లో ఫార్మ్ అంటారు. ఫార్మ్ అన్నది ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఫిజికల్ ఫార్మ్స్ అన్నీ కూడా వాస్తవంగా యథార్థము కావు. ఇన్ని రూపములుగా ఆ పరమాత్మయే ఉన్నాడు అని మీరు భావన చేశారనుకోండి, అది అది మెంటల్ ఫార్మ్. అక్కడ ఫిజికల్ ఫార్మ్ ఏముంది? నిజానికి ఫిజికల్ ఫార్మ్ని త్రోసిపుచ్చుట కూడా గలదు. మీరు చూసుకోండి, ఏదైనా ఉపనిషత్తు తీసుకోండి, ఫిజికల్ ఫార్మ్ ఉండదు అక్కడ, మెంటల్ ఫార్మే ఉంటుంది. ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్, ప్రాణము బ్రహ్మ అని మీరు ఉపాసన చేయండి. ఓకే, ప్రాణము బ్రహ్మ అని ఉపాసన చేయమంటే అక్కడ ఫిజికల్ ఫార్మ్ ఏముంది? ఏం లేదు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నప్పుడు కూడా పృథివీ, అన్నం అంటే పృథివీ అని అర్థం. పృథివీ బ్రహ్మ అన్నప్పుడు పృథివీ అది ఫిజికల్ ఫార్మ్ కాదు కదా. ఫిజికల్ ఫార్మ్ అంటే చేతులు కళ్ళు ముక్కు చెవి ఇది పెట్టిన ఫిజికల్ ఫార్మ్ అక్కడ ఏముంది? లేదు కదా, ఒక తత్వం కదా అది. ఆకారము లేదు, మానసిక ప్రత్యయము ఉన్నదియే తప్ప ఆకారము లేదు. పృథివీ అన్నా అన్నమన్నా మరొకటన్నా మరొకటన్నా. కాబట్టి పంచభూతములకి ఆకారం ఉండదు, అగ్నికి ఆకారం ఉండదు, అది ఒక మానసిక ప్రత్యయం మాత్రం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మూర్తి అంటే ఒక మానస ప్రత్యయము, అంటే మెంటల్ ఫార్మ్ ఒకటి పట్టుకోండి. ఒక మెంటల్ ఫార్మ్ తీసుకోండి, మీరు తీసుకుని మీ మనస్సును దానిపై నిలబెట్టుడు. ధ్యానము
అలా ఎందుకు చేయటము అంటే మనస్సు చాలా చంచలంగా ఉన్నది, అసలు ఏకాగ్రత ఏమీ లేకుండా ఉన్నది. మీరు కనుక ఒక మానస ప్రత్యయమును తీసుకుని, ఉదాహరణకు ఈ సకల జగత్తును వ్యాపించి ఉన్న పరమాత్మ రామనామము చేత నిర్దేశించబడుతున్నాడు అని అదొక మానస ప్రత్యయం మీరు తీసుకోండి. తీసుకున్నప్పుడు రామనామాన్ని మీరు భావన చేస్తూనే మీరు ఈ జగత్తు యొక్క ఈ నామరూప విషయములకు అతీతముగా సకల జగత్తును వ్యాపించిన ఆ మహాశక్తిని, ఆ పరమేశ్వరుణ్ణి మీరు భావన చేసుకోండి. ఇక్కడ అహం బ్రహ్మాస్మి లేదు. ఇక్కడ ఇక్కడ భేదబుద్ధి ఉన్నది. భేదబుద్ధిని బట్టే ఉపాసన వచ్చినది. కానీ ఆ భేదబుద్ధి ఎలా ఉన్నదంటే ఒక మూర్తి అంటే ఒక ఫిజికల్ ఫారం కింద మాత్రం లేదు. ఇది ఒకటి గమనించాలి. ఎందుకు అలా గమనించడం? ఎందుకు ఫిజికల్ ఫారం పెట్టుకుంటే మీకేమిటి అభ్యంతరం? అభ్యంతరం ఏం లేదు. ఈ శాస్త్రం అలాంటిది. ఈ శాస్త్రము, ఈ ఉపనిషత్తు పంచదశి కనుక ఇక్కడ సగుణ బ్రహ్మ ఉపాసన చెప్తున్న సందర్భంలో మీరు సగుణ సాకారం చెప్పడానికి ఇది సందర్భం కాదు. మీరు ఆలోచించండి, ఇప్పుడు సగుణ బ్రహ్మ ఒక మానస ప్రత్యయ రూపముగా మీరు ఉపాసన చేయుట, దాంట్లోనూ మీరు కనుక ఒక మూర్తిని, ఒక విగ్రహాన్ని పెట్టారంటే భావన, ఆ పైన జ్ఞానము అవి పక్కకి పోయి రిచువల్ మిగులుతుంది, రిచువలిజం మిగులుతుంది. కాబట్టి మీకు ఏం కావాలనుకుంటున్నారు? మీరు విగ్రహం పెట్టుకుని రిచువల్ చేసుకుందాం అనుకుంటున్నారా? మరి అయితే పంచదశ ఎందుకు పట్టుకుంటున్నారు మీరు? పంచదశ కాదుగా మీరు పట్టుకోవాల్సింది. మీరు పంచదశలోకి వచ్చినట్లయితే ఈ ఫిజికల్ ఫార్ము రిచువల్స్ సందర్భం కాదు. ఒక సకల, ఇప్పుడు వర్షం ఉన్నది, ఈ వర్షము ఆ మహాశక్తి మనకిచ్చిన అనుగ్రహము, అది ఉపాసన. దాంట్లో ఫిజికల్ ఫార్మే ఉన్నది. ఫిజికల్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్, బట్ ఫిజికల్ ఫార్మ్, పర్టికులర్ విగ్రహం అన్నది లేదు. మానస ప్రత్యయము, మెంటల్ కాగ్నిషన్ ఈస్ దేర్. అలాగే ఉదయించే సూర్యుడు, ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఫార్మ్. అలాగే చంద్రుడు, వీఆర్ నాట్ వర్షిపింగ్ ఎ ఫిజికల్ ఫార్మ్ దేర్. ఆ చంద్రుడు రూపంగా పరమాత్మయే గలడు అని ఒక భావన. ఈ రకంగా మీరు ప్రతి గొప్ప విషయము నందు ఆ జగత్ రూపముగా ప్రకటమై ఉన్న ఆ పరమాత్మ యొక్క ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకుని దాని ముందు ఆ పరమాత్మను భావన చేయుట, ఇది సగుణ బ్రహ్మోపాసన. కాబట్టి మూర్తి అంటే సగుణ బ్రహ్మ అని అర్థం. ఓకే, మూర్తి ప్రత్యయ సాంతత్యం అన్యానంతరితం ధియః ధ్యానం తత్రాతి నిర్బంధః మనసశ్చంచలాత్మనః మూర్తి ప్రత్యయ సాంతత్యం అన్యానంతరితం ధియః ధ్యానం తత్ర అతి నిర్బంధ మనస చంచలాత్మన. ధియ మనస్సునకు అన్యానంతరితం ఇతరములు మధ్య మధ్యన రాకుండా మూర్తి ప్రత్యయ సాంతత్యం, మూర్తి సగుణ బ్రహ్మ యొక్క ప్రత్యయ భావన యొక్క సాంతత్యం, అవిరళ ప్రవాహము, ధ్యానం, ధ్యానము అనబడును. అర్థమైందండి? ఇప్పుడు ధ్యానము అంటే మనస్సు ప్రవహిస్తూ ఉంటుంది. మనస్సు అంటే ప్రవాహమే. అయితే ఈ ప్రవాహము రెండు రకాలు, ఆగి 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 ప్రవహించటం,
ఆగకుండా నిరంతరంగా ప్రవహించటం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గంగానదికి కృష్ణానదికి తేడాదే. కృష్ణానది వేసవికాలం వచ్చిందంటే కొంత దూరం వచ్చి ఆగిపోతుంది. వీళ్ళు బ్యారేజీ కట్టేశారుగా, ఇంకెవతల వైపు నీరు ఉండదు, ఇవతల వైపు ఏమి ఉండదు. ఓకే, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఏదో ట్రిబ్యూటరీ కలిస్తే మళ్ళీ వస్తుంది. రస గంగ అవిరళ ప్రవాహము. ఈ మాట వింటున్నారా మీరు? నమామి గంగే ప్రాజెక్టు యొక్క లక్ష్యములన్నీ రెండు. ఏమిటవి? ఒకటి స్వచ్ఛత, రెండు అవిరళత. ఎప్పుడైనా విన్నారా? అంటే అవిరళ అంటే బ్రేక్ అయిపోకూడదు. అంచేతనే అక్కడ బ్యారేజ్ కట్టారు. హృషికేష్కి హరిద్వార్కి మధ్యలో బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ విధులు తీరాలి. మొత్తం వాటర్ అంతా తీసేసుకోవటానికి వీల్లేదు. తీసేసుకుంటే ఇంకా ఇరిగేషన్ చేయొచ్చు, కానీ తీసేసుకోవటం, ఎందుకంటే తీసేసుకుంటే హరిద్వార్లో స్నానం చేయడానికి దానికి నీరు ఉండదు. అందుకోసం బై రూల్ చాలా మటుక్కి వాటర్ సగం వాటర్ విధులు పెట్టేస్తారు కిందకి. కాబట్టి గంగ అవిరళంగా ప్రవహిస్తూ ఉంటుంది, సగం వాటరే తీసుకుంటారు. ఇక్కడ ఇంకా మన దగ్గర అదేం లేదా, కావేరీకి ఆల్మట్టి కట్టేసి దాన్ని ఎత్తు పెంచేసి ఇంకా కింద అసలు కావేరీ నీటి చుక్క కూడా లేకుండా కట్టేశారు. అర్థమైందా మీకు? అది ఎప్పుడు విధులు పెడతారంటే వర్షం వచ్చి పొంగిపోయినప్పుడు మాత్రమే విధులు పెడతారు. అంతవరకు విధులు పెట్టరు. అప్పుడు వాళ్ళే విధులు పెట్టరు, అది పొంగిపోయి కిందకు వస్తుంది అంతే. అర్థమైందా మీకు? కాబట్టి అవిరళ ప్రవాహము, దాన్ని సాంతత్యం అంటారు. మనస్సు ఆ విధంగా సగుణ బ్రహ్మపై అలాగే సత అవిరళముగా ప్రవహిస్తూ ఉండాలి. అంటే ఇలాగా మీకు నడుస్తూ ఉంటారు, చంద్రుడు కనుగొన్నాడు, పరమాత్మ చంద్రుడి రూపంగా ఉన్నాడు అని అనుకుంటారు. ఈ లోపల కుక్క కనపడుతుంది, ఓ ఈ కుక్కలో పరమాత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు. ఈ లోపల ఎవడో ఏదో వార్త చెప్తాడు, ఇది బాగులేదని అంటాడు. బాగులేకపోవడం ఏమిటి? అంత బాగే, అంత పరమేశ్వరుడు ఇచ్చింది ఏదైనా కూడా అది అనుగ్రహమే, బాగులేకపోవడం అంటూ ఏం లేదు, అంత పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే అంటాడు. సో చీమ కుట్టితే ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ చేతనే చీమ కుట్టింది అంటాడు. సర్వ సందర్భములలో ఆ పరమాత్మనే గుర్తుపెట్టుకుంటాడు, మర్చిపోడు. డబ్బు చూసి పరమాత్మను మర్చిపోడు, డబ్బు రూపంగా కూడా పరమాత్మే ఉన్నాడు, మనం ఇది పరమాత్మ అనుగ్రహం అనుకుంటాడు. ఆ డబ్బు ఎవరి వాళ్ళకి ఇస్తున్నప్పుడు మనం ఆ పరమాత్మకి ఇచ్చేస్తున్నాం. తవైవ వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే అంటాం. నీ వస్తువు నీకే ఇస్తున్నాం తప్ప దీంట్లో నాదంటూ ఏమీ లేదు అని ఇస్తాడు. కాబట్టి అన్ని సందర్భములలో ఆ పరమాత్మను భావన చేసుకుంటూ ఉంటాడు. మనస్సును ఆ విధంగా మీరు తయారు చేయాలి. దానికి ధ్యానము అని పేరు. మన వాళ్ళు ధ్యానం అంటే ఏమర్థం చెప్పారంటే, ఎక్కడో చిన్న గది ఒకటి కట్టుకుని దాని లోపల దూరి అక్కడ నాలుగు ఫోటోలు పెట్టుకుని భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటి? దర్బార్ అగరబత్తి, అంబిక దర్బార్ అగరబత్తి వెలిగించి ఆ పొగంతా ఆ ఒక పొల్యూషన్ అంతా లంగ్స్లోకి పుచ్చేసుకుంటూ ఏదో చేస్తే అది ధ్యానము అని అనుకుంటున్నారు. అది కాదు ధ్యానము, ఇది ధ్యానము. ఇప్పుడు నేను చెప్పింది ధ్యానం. శ్రీకృష్ణుడు ఈ ధ్యానాన్ని చెప్పాడు గీతలో, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం. అది ధ్యానం అంటే అది. మన్మనాభవ మద్భక్త మద్యాగి మాం నమస్కురు మామే వైష్యసి కౌంతేయ. కాబట్టి సర్వమునందు ఆ పరమాత్మను చూచుట, ఇది ధ్యానం. ఈ ధ్యానం కోసం మీరు తలుపేసుకు లోపల కూర్చోక్కర్లేదు.
తలపేసుకుని లోపల కూర్చున్నారనుకోండి, అప్పుడు మీకు అమెరికాలో ఆ డబ్బులు, ఆ డాలర్లు, ఇక్కడ రూపాయలు, అక్కడ ఆ మనిషి వాడేదో అన్నాడని, వీడు ఇలా చేశాడని, వాడు అలా చేశాడని అవన్నీ గుర్తుకొచ్చాయనుకోండి. అది తలపేసుకున్నంత మాత్రాన, అంబికా దర్బార్ అగరబత్తి వెలిగించినంత మాత్రాన దర్బార్ అది ధ్యానం అయిపోతుందా? అవ్వదు. ధ్యానం అవడానికి అసలు మీరు తలుపు వేసుకోనక్కర్లేదు. మీరు కొంచెం విశ్రాంతిగా ఏకాంతంలో కూర్చోవాలంటే వేసుకోవచ్చు, తప్పేం కాదు. ఇది ధ్యానం. మనస్సు యొక్క ఆ పరమాత్మ భావన అవిరంగా ఉండాలి అని నేను మీకు కథ చెప్తా. ఒక నేతగాడు ఉండేవాడు, చేనేత. మగ్గం మీద ఒక కండువ లేకపోతే తువ్వాలు ఏదో నేసి మార్కెట్లో అమ్మేవాడు. రోజు ఒకటి నేసేవాడు, దాన్ని మార్కెట్లో అమ్మేవాడు, దానికి 6 రణాలకు అమ్మేవాడు. అతనికి పత్తి మొదలైన వాటి ఖరీదు 4 రణాలు అయ్యేది. ఇది శ్రీరామకృష్ణ గారు చెప్పిన కథ. ఇది బెంగాల్లో స్వాతంత్ర్యానికి ముందు అప్పటి కథ, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నాటి కథ. ఒక 4 రణాలు ఖర్చు అయ్యేది అతనికి, 6 రణాలకు అమ్మేవాడు. ఈ 2 రణాలు అతని భక్తికి సరిపడేవి. ఓ చిన్న పాకలో బతుకుతూ ఉండేవాడు. ఎప్పుడు రామనామాన్ని స్మరిస్తూ ఉండేవాడు, రామ రామ అంటూ కబీర్. ఓకే, ఆయన ఒకసారి ఏమైందంటే, గవర్నమెంట్ ట్రెషరీలో దొంగలు 3-4 దొంగలు ప్రవేశించి కన్నం వేసి ఆ బంగారు నాణాలన్నీ బస్తాల్లో అపహరించి మోసుకుపోతున్నారు. వాళ్ళు మొయ్యలేకపోయారు. వాడిని ఈ అమాయకుడు అరుగు మీద పడుకుని నిద్రపోతుంటే నిద్రలేపి ఈ బస్తాలు వాడిని ఎత్తున పెట్టి వాడిని ఈ సామాను మోసే కూలీ కింద పెట్టుకున్నారు. ఆయన మాట్లాడకుండగా ఆ మూటని మోసుకుంటూ వాళ్ళతో పాటు వెళ్తున్నాడు. ఈ లోపల పోలీసులు వచ్చి పట్టుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, వీడిని ఎత్తి మీద మూటని విదిలిపెట్టేసి వాళ్ళు పారిపోయారు. పోలీసులు వీడిని పట్టుకున్నారు, ఈ దొంగ సొత్తుతో సహా పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, జైల్లో పడేశారు. మొన్నటి పొద్దున్న ఇతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టారు. ఈ ప్రాసిక్యూటర్ చెప్పాడు, వీడు దొంగ సొత్తుతో సహా దొరికాడు దొంగ అని చెప్పాడు. ఎందుకంటే పోలీసులకి ఎవడో ఒకడు దొరకాలి, లేకపోతే వాళ్ళ ఉద్యోగానికి సపోర్ట్ కాదు అది. కాబట్టి దొంగను పట్టుకుంటే వాళ్ళకి గొప్ప. మీరు ఎప్పుడైనా చూసారా పోలీసులు దొంగను పట్టుకున్నప్పుడు, దొంగ సొత్తును పట్టుకున్నప్పుడు ఫోటోలు అవి తీసి బాగా ప్రచారం పేపర్ వాళ్ళని పిలిచి ఆ దొంగ సొత్తుని ఓ టేబుల్ మీద అలా కరెక్ట్ అలా ఎందుకు పెట్టడం అంటే ప్రచారం అన్నమాట. దొంగ సొత్తుని మూట కట్టి ఎవరికి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, ఇవ్వరు. ఇవ్వడానికి మళ్ళీ బోల్డంత ప్రాసెస్, అవన్నీ టేబుల్ మీద ఇలా అలా అందంగా అమర్చి ఫోటో తీసి వాళ్ళని దొంగల్ని ఇద్దరిని ఇటొకడు అటొకడు పట్టుకుని ఆ ఫోటోలు తీసుకుని ఈ పోలీసు వాడు వచ్చి ఆయన పక్కన నిలబడి అదో ఫోటో ఇవన్నీ పెడతారు తప్ప. కాబట్టి వాళ్ళకి ఒకరిని పట్టుకోవాలి. వాళ్ళు వీడిని పట్టుకున్నారు, మ్యాజిస్ట్రేట్ మీద నిలబెట్టారు. ప్రాసిక్యూటర్, ఇదిగో దొంగ సొత్తు, ఇదిగో వీడు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ జైలు శిక్ష విధించే ముందు అతన్ని అడిగారు, నువ్వేమైనా చెప్పేది ఉందా అని అడిగాడు మ్యాజిస్ట్రేట్. ఎందుకంటే మ్యాజిస్ట్రేట్కి అతన్ని చూస్తే వీడు దొంగలా అనిపించలేదు, అందుకోసం అడిగాడు. అప్పుడు అతను మొదలు పెట్టాడు. ఏమన్నాడంటే, రాముని అనుగ్రహం చేత నిన్న 6 రణాలకి వస్త్రం అమ్మడం పూర్తయింది, 4 రణాలు ఖర్చు పోగా 2 రణాలు మిగిలాయి. దాంట్లో భోజనం సామాగ్రి తెచ్చుకుని వండుకుని కడుపు నిండా భోజనం చేశాను, అంతా రాముని అనుగ్రహం. రాముని అనుగ్రహం చేత అరుగు మీద మంచం వేసుకు పడుకున్నా, రాముని అనుగ్రహం చేత చక్కటి నిద్ర పట్టింది. ఈ లోపల రాముని అనుగ్రహం చేత వీళ్ళు వచ్చి
ఈ మూట నా నెత్తిని పెట్టి నడవమన్నారు. సరే రాముని అనుగ్రహాన్ని కాదన్నా ఎందుకని నడిచాను. ఈ లోపల పోలీసులు పరిగెత్తుకొచ్చారు, ఆ రాముడే పంపించాడు. వీళ్ళు పారిపోయారు. అప్పుడు ఆ పోలీసులు ఆ మూటను తీసేసుకుని నన్ను తీసుకెళ్ళి, అప్పుడు రాముని అనుగ్రహం చేత జైల్లో కూడా బాగానే నిద్ర పట్టింది. మొన్నాడు పొద్దున్న నిద్రలేచి స్నానాధికం పూర్తి చేసుకుని రాముని అనుగ్రహం చేత వాళ్ళు పెట్టిన టిఫిన్ తిన్నాను. ఓకే, తర్వాత రాముని అనుగ్రహం చేత ఈ భటులు నన్ను పట్టుకొచ్చి మీ ముందు నిలబెట్టారు. ఇదిగో మీ ముందు నిలబడ్డా, మీరు ఏం చేసినా అది రాముని అనుగ్రహమే అవుతుంది అని చెప్పాడు ఇతను. అప్పుడు ఆ మ్యాజిస్ట్రేటు ఆయనకి దండం పెట్టి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. మీకు నా అనుభవం ఒకటి చెప్తున్నా ఇప్పుడు, దానికంటే ఇది కన్వీనియంట్గా ఉంది నాకు. నేను చాలా ఇబ్బంది పడుతూ మాట్లాడుతున్నా దాంతో, స్లైట్లీ బెటర్. ఏమిటై ఉంటుందా అని నేను అదే అనుకుంటున్నా, ఎందుకని ఇలాగా అని అనుకుంటున్నాను. దట్ ఈస్ సపోజ్ టు బి మచ్ బెటర్ బట్ ఎవ్రీ బిట్ దిస్ ఈజ్ బెటర్. వెరీ ఇంట్రెస్టింగ్. మీకు కూడా తేడా కనపడిందో ఏమో నాకు తెలీదు. అది అతను ధ్యానము, అతనిది ధ్యానము, అది ధ్యానము. సర్వం రామమయం జగత్. అతని రాముడు ఇలా చేతులు కాళ్ళు పట్టుకుని ఇది పట్టుకుని అలా ఉన్నవాడు కాదు. అతని రాముడు విగ్రహం కాదు. ఏమంటే విగ్రహమా అది? అక్కడ విగ్రహం లేదు. అతని రాముడు సకల జగత్తును శాసించేటువంటి ఒక మహాశక్తి, అది రాముడు. కాబట్టి అది సగుణ ధ్యానం. కనుక అలాంటి ధ్యానము, అలాగంటి భావన, బుద్ధి అవిరళముగా ఆ పరమాత్మను భావన చేస్తూ ఉండుట, దీనికి ధ్యానము అని పేరు. అర్థమైందండి? తత్ర ఆ ధ్యానమునందు చంచలాత్మన, చంచలమైన స్వభావము గల మనసః మనస్సునకు అతి నిర్బంధః, గట్టిగా కట్టివేయుట అగును. కాబట్టి ఆ ధ్యానంలో మీరేం చేస్తారంటే, మామూలుగా ఇటు అటు అటు ఇటు గెంతులు వేస్తూ, కోతిలాగా గెంతులు వేస్తూ ఉండే మనస్సుని ఒక సగుణ బ్రహ్మకి మీరు కట్టివేసి పెడతారు. అది ధ్యానము యొక్క లక్షణము. దాని మెడిటేషన్ చూడండి. కర్మ చేయటానికి అంతఃకరణము నిశ్చలము కానక్కర్లేదు. కర్మ అంటేనే విక్షేపం. ఇప్పుడు తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శించి రావడానికి, లేకపోతే అక్కడ కళ్యాణం చేయించడానికి వీడి అంతఃకరణము ఏకాగ్రత ఎందుకండి? ఇంకేలాగా ఆ డబ్బులు కావాలి, ఓ శరీరంలో ఓపిక కావాలి, జేబులో డబ్బులు కావాలి. అంతఃకరణము ఏకాగ్రత అక్కర్లా. కానీ ధ్యానము చేయాలంటే, ఇప్పుడు చెప్పిన విధంగా ధ్యానము చేయాలంటే అంతఃకరణంలో ఇతర విషయములు అడ్డు రాకూడదు. అన్య అనంతరితం, ఇతర విషయములు అడ్డు రాకూడదు. ఇప్పుడు ఆ కథ చెప్పాను చూడండి, ఆ కథలో అన్ని పరిస్థితులు మారిపోతున్నప్పటికీ, వస్తువులు మనుష్యులు మారిపోతున్నప్పటికీ, అన్నింటి వెనుక రాముడు, రాముని అనుగ్రహము, ఆ దానిలో మార్పు లేదు. మీరు గమనించారో లేదో, దానిలో మార్పు లేదు. కాబట్టి పోలీసులు వచ్చారని రాముడు గాయబైపోయాడు అనుకోండి, పోలీసులు చూడగానే రాముడు మాయమైపోయాడు అనుకోండి, అంటే అన్య అంతరితం అవుతుంది. పోలీసులు పట్టుకున్నా రాముడు మాయం అవ్వలేదు, జైల్లో పెట్టినా రాముడు గాయబు కాలేదు, తహసీల్దారు ముందు నిలబెట్టినా రాముడు దూరం కాలేదు, మళ్ళీ జైలు శిక్ష వేసి జైల్లో పడేసినా కూడా రాముడు ఎక్కడికి పో అక్కడే ఉంటాడు. అన్య అనంతరితం, అది ధ్యానము. దాన్ని సగుణోపాసన అంటారు. నేను వేదాంతం చెప్పి వాళ్ళని చాలామందిని చూశాను, చూస్తూ ఉంటాను. నేను గమనించింది ఏమిటంటే,
ఈ వేదాంతం చెప్పేవాళ్ళు, వేదాంతం బోధించేవాళ్ళు సగుణోపాసనని హైలైట్ చేయటం లేదు. ఎందుకని? తెలీదు. చదివితేగా, ఏదైనా ఓ 10 ఏళ్ళు వేదాంత శాస్త్రం చదివితే అన్నీ తెలుస్తాయి. 2 ఏళ్ళు అవగానే లోకం మీద పడి గురువులైపోయి ఆచార్యులైపోయి అందరికీ బోధించడం మొదలు పెడితే ఏం తెలుస్తుంది 2 ఏళ్లలో? వాళ్ళు ఏదైనా చెప్తే తత్వమసి అహం బ్రహ్మాస్మి దాని గురించి కొద్ది గొప్ప చెప్తున్నారు. చెప్పేవాళ్ళు, బాగా చెప్పేవాళ్ళ మాట చెప్తున్నాను నేను. ఆ తర్వాత రిచువల్స్ చేయిస్తున్నారు. అంచేతనే ఈ తత్వమసి అహం బ్రహ్మాస్మికి ఈ రిచువల్స్కి పొంతనం ఉండదు. ఈ దారి వేరే ఉంటుంది, ఆ దారి వేరే ఉంటుంది. అలాగే వాటినే నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నారు. ఇన్ బిట్వీన్ ఈ సగుణ బ్రహ్మోపాసనని పూర్తిగా విస్మరించి అసలు దాని గురించి పట్టించుకోవడం మానేసి అలాగా ఒక రకమైన వైరుధ్యంలో వేదాంత బోధ పడింది అని అనిపిస్తుంది. అలా నాకు అనిపించింది. అంతటా అలా ఉందని నా అభిప్రాయం కాదు. చక్కగా చాలా సమగ్రంగా వేదాంతాన్ని బోధించే మహాత్ములు సర్వత్రా ఉండనే ఉన్నారు. లోకంలో కొంచెం ప్రచారంలో ఉండే ఆచార్యులు గురువుల పరిస్థితి ఈ విధంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. దే ఆర్ మోర్ ఇన్ టు రిచువల్స్. అప్పుడప్పుడు అహం బ్రహ్మాస్మి, మోర్ ఇన్ టు రిచువల్స్. లేదా అహం బ్రహ్మాస్మిను రిచువల్స్ ప్యారలల్గా నడిపించుకుంటూ పోవడం, అలా చేస్తున్నారని అనిపిస్తుంది. అది పద్ధతి కాదేమో అనిపిస్తుంది. ఆ ధ్యానము అంటే సగుణ బ్రహ్మ ధ్యానము, దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. దానికి మీరు భక్తి అని పేరు పెడితే పెట్టవచ్చు. ఆ భక్తి ఆత్మజ్ఞానానికి ఆవశ్యకమవుతుంది. గీతలో చెప్పిన భక్తి కూడా అలాంటిదే. మీరు ఎవరికైనా ఒప్పుకుంటే గమనించగలరు, మొన్న హృషికేశ్లో 10 రోజుల భక్తి క్యాంప్ అయింది. అప్పుడు భక్తి యొక్క అత్యంత సమగ్రమైన విచారము వచ్చినది. మీకు ఏదైనా ఓపుకుండి మీరు వినదలుచుకుంటే వినొచ్చు. ఓకే, కాబట్టి ఆ భక్తి ఇక సగుణ బ్రహ్మ ధ్యాన రూపమైన భక్తి, అది ఆత్మజ్ఞానానికి అంగమవుతుంది. అది ఆత్మజ్ఞానం వైపు మనస్సును తీసుకువెళ్తుంది. లేకపోతే మనస్సు ఈ ప్రాపంచిక విషయములలో పడి కొట్టుమిట్టులాడుతూ ఉంటుంది. ప్రాపంచిక విషయాలంటే ఎలా ఉంటాయి? ఏదో ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తి గురించి 4 6 ఎనిమిదిగురో 10 మందో చేరి చర్చించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. ఒకళ్ళపై ఒకళ్ళకి ద్వేషాలు పెట్టుకుంటూ ఉంటారు. అల్టిమేట్గా ఆస్తి ఇటు వచ్చేది ఇటు మిగలదు, అటు వచ్చేది అటు మిగలదు. ఎందుకంటే వీళ్ళే పోతారు, ఇంకేం మిగులుతుంది? ఎవడు మిగిలివాడు ఎవడు లేడు ఇక్కడ. ఈ ఆస్తి గురించి చర్చలు విచారములు, పరస్పర విద్వేషములు, రాగము, కొంతమందిపై రాగము కొంతమందిపై ద్వేషము, దానికి సంబంధించిన చర్చలు, టెలిఫోన్ సంభాషణలు టెలిఫోన్ల మీద నేను చూశాను. ఒక 3 4 సోదరులు ఏమండి, ఈ సోదరీల భర్తలు వాళ్ళ ప్రమేయం తక్కువ ఉంటుంది, ఈ సోదరుల భార్యలు వాళ్ళ ప్రమేయం నిండా ఉంటుంది. మొత్తం ఎంతమంది అయ్యారు ఇప్పటికీ? 3+3+3 తీసుకోండి 9, ఇంకో 3 ఇన్ ఏ స్మాల్ వే 10 పీపుల్. వీళ్ళు ఈ సెల్ ఫోన్స్ పెట్టుకుని వాట్సాప్లు పెట్టుకుని పరస్పర విద్వేషము, పరస్పర రాగములు, ద్వేషములు వీటినే 24 గంటలు అవే చర్చించుకుంటూ ఉంటారు. ఓ దేవుడు లేదు, దెయ్యం లేదు, ఏవి లేదు, ఇవే చర్చలు. అప్పుడప్పుడు మాత్రం తిరుపతి వెళ్ళి దర్శనం చేసి వచ్చామంట. ఏం దర్శనం చేశాడు? తిరుపతి వెళ్ళి దర్శనం చేసింది ఏమిటో నాకు ఇంతవరకు తేలలేదు. ఏం దర్శనం చేసేవో చెప్పు, నేను వింటాను అసలు. అంటే ఊరికే తనలో తాను విచ్చలవిడిగా ఊళ్ళూరిపోవడమే తప్ప ఏదో దర్శించానని, అక్కడ దర్శించింది ఏమీ లేదు. దర్శించిన ముఖమేనా అది? కాదు. కాబట్టి ఇలాగంటి రాగద్వేషాల్లో పడిపోతారు. అటువంటి మనస్సుతోటి మీరు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారు. అంత అలాంటి చంచలమైన మనస్సుని ఒకచోట కట్టిపెట్టేటువంటి ఉపాయం ఏదైనా చూసుకోవాలి మీరు.
ఏమిటా ఉపాయము? సగుణ బ్రహ్మ ధ్యానము. అది శ్లోకం తెలిసిందండి. మళ్ళీ అన్నాం, టాపిక్ తెలిసిపోయింది. ఇప్పుడు సంస్కృతం చదువుకునే విద్యార్థులు ఉన్నారు ఇక్కడ, కాబట్టి వాళ్ళకి అన్వయము ప్రతిపదార్థము ఆవశ్యకము. ఇక్కడే కాదు, చాలా సర్వత్రా ఉంటారు. దీంట్లో వేదాంత పాఠంలో కూడా పురాణం ఫక్కీలో పాఠాన్ని వినేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే శ్లోకము ప్రతిపదార్థము అన్వయము వాటితో సహా వినేటువంటి స్వభావం గల వాళ్ళు ఇంకో కొంతమంది ఉంటారు. నేను అందరినీ కలుపుకుపోవలసిన వాడిని కాబట్టి అలా సాగతీసి చెప్తూ ఉంటాను, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. మళ్ళీ ధియః బుద్ధికి మూర్తి ప్రత్యయ సాంతత్యం. మూర్తి సగుణ బ్రహ్మ యొక్క ప్రత్యయ భావన యొక్క సాంతత్యం, అవిరళ ప్రవాహము, అన్యానంతరితం, ఇతర భావనల అడ్డు లేని అవిరళ ప్రవాహము ధ్యానం. ధ్యానము అనబడును. ధ్యానం అంటే ఏమిటో తెలుస్తుంది కదండి. ఇది సగుణ బ్రహ్మ ధ్యానం, నిధిధ్యాసనం కాదు. నిధిధ్యాసనం మళ్ళీ ఆత్మస్వరూప విచారానికి సంబంధించినది. సగుణ బ్రహ్మ ధ్యానం ఇది చాలా మంచిది. నేను ఎలా రికమెండ్ చేస్తూ ఉంటానంటే, మీరు కళ్ళు మూసుకుని చేసేటువంటి ధ్యానము, దాన్ని నిధిధ్యాసనం చేయండి. ఆ ఎఫర్ట్ని మీరు నిధిధ్యాసనానికి కేటాయించండి. మీరు లోకంలో వ్యవహరించేప్పుడు సగుణ బ్రహ్మ ధ్యానం చేయండి. ఇప్పుడు అతను ఎవడో వస్తాడు మీ దగ్గరికి, మీరు వెంటనే ఆ పరమాత్మ వీడి హృదయంలో ప్రకాశిస్తున్నాడు అని అనుకుని మీరు చేయాల్సింది చేయండి. అంతేగాని వీడు బావమరిది ఆ వేళ నన్ను అలా అన్నాడు, వీడు కొడుకేమో ఇప్పుడు ఇలా చేశాడు, వీడికి నేనెందుకు ఉపకారం చేయాలి, లేకపోతే వాడు ఇలాంటివాడు అలాంటివాడు, రాగము ద్వేషము ఇవన్నీ ఎందుకు పెట్టుకోవద్దు. ఆ పరమాత్మ అందరి హృదయాల్లో ప్రకాశిస్తున్నాడు, మనము ఆ పరమాత్మకి సేవ చేస్తున్నాము అని అది సగుణ బ్రహ్మ ధ్యానం అవుతుంది. మీరు లోకంలో వ్యవహరించేప్పుడు సగుణ బ్రహ్మ ధ్యానాన్ని చేయండి. మీలో మీరు కూర్చున్నప్పుడు మనస్సు దానిలో వచ్చేటువంటి భావజాలము, వాటిని పరిశీలించుట, వాటిని తెలుసుకుంటుట, అది వేదాంత ధ్యానం, అది నిధిధ్యాసనం, అది చేయండి. జనరల్గా చెప్పాను నేను. ఏకాంతంలో కళ్ళు మూసి కూర్చుని మీరు సగుణ బ్రహ్మ ధ్యానం చేయొద్దని నా అభిప్రాయం కాదు. అక్కడ కూడా మీరు చేస్తే చేయొచ్చు. అలాగే సర్వమునందు పరమాత్మను సర్వమును ఆత్మరూపముగా దర్శించుట అది వద్దని నేను అంటలేదు. కాబట్టి ఇక్కడ అది అక్కడ ఇది రెండు పెట్టుకోండి. ఇప్పుడు ఓవరాల్గా రికమెండేషన్ ఏమంటే, లోకాన్ని దర్శించేప్పుడు సగుణ బ్రహ్మరూపంగా దర్శించుట, తన స్వరూపంలో తాను నిలిచి ఉన్నప్పుడు నిధిధ్యాసనము చాలా బాగా మీకు వర్కౌట్ అవుతుంది. ఆలోచించండి. తత్ర ఆ ధ్యానమునందు చంచలాత్మన చంచల స్వభావము గల మనసః మనస్సునకు అతి నిర్బంధ గట్టిగా కట్టివేయుట సంభవమగును. మూర్తి ప్రత్యయ సాంతత్యం అన్యానంతరితం ధియః ధ్యానం తత్రాతి నిర్బంధః మనసశ్చంచలాత్మనః అప్యబ్ధిపానాన్ మహతః సుమేరున్మూలనాదపి అపి వన్యశనాత్ సాధో విషమశ్చిత్త నిగ్రహః. ఇదో మంచి శ్లోకం. కబీర్ దాస్ది ఒక పాట ఉన్నది, దాంట్లో ఆయన ఏమంటాడంటే నాకు మొత్తం సరిగ్గా గుర్తులేదు, బీతి గయే దిన భజన బినా, అంటే రోజులు గడిచిపోతున్నాయి
ఆ పరమాత్మను మనం ధ్యానం చేయలేకపోతున్నాము అని అంట. బీత్ గయే దిన్ భజన బినా అని, అంటే ఆ మనస్సు అలాంటిది. ఆ మనస్సు పాఠం చెప్పేప్పుడు సగుణ బ్రహ్మను మీరు ధ్యానించుడు అని నేను చెప్పేశాను, మీరు వినేశారు. ఇంకో అరగంటలో ఎవరి దారిని వాళ్ళు వెళ్తాం, అప్పుడు ఇంక సగుణ బ్రహ్మ ఉండదు, ఏముండదు. అప్పుడు మళ్ళీ సెల్ ఫోన్లు, వాట్సాప్లు, తర్వాత వాడు ఇలా అన్నాడు, వీడు ఎలా అన్నాడు, ఆ స్థితిలో వాట ఎంత, ఈ చీర ఖరీదంతా, ఆ ప్యాంటు ఖరీదంతా, ఆ కొత్త సెల్ ఫోన్ వచ్చిందిట, దాన్ని ఇప్పుడు పుచ్చుకోవడం, ఇదేమిటి, ఆ డబ్బేమిటి, ఈ వడ్డీ ఎంత, ఇవే ఉంటాయి. సంసారం అలాగే ఉంటుంది. కాబట్టి సగుణ బ్రహ్మ ధ్యానం అని ఊరికే పాఠంలో అనుకున్నంత సరళము కాదు అది. ఆ మనస్సు మన జీవితాన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు మూల కారణాన్ని పట్టుకోవాలి, మూల కారణం పట్టుకోవాలి. మూల కారణం పట్టుకోకుండా మీరు పై పైన ఎన్ని మందులు వేసినా ఏం ఉపయోగం ఉండదు. డయాబెటీస్కి ఉందనుకోండి, ఇప్పుడు పిల్లు వేసుకుంటున్నానంటాడు, పిల్లు ఏం చేస్తుంది, డయాబెటీస్ని దాచిపెడుతుంది. డయాబెటీస్ని తగ్గిస్తుందా దాచిపెడుతుందా, దాచిపెడుతుంది. డయాబెటీస్ అంటే షుగర్ పైకి వెళ్ళడం కదా. పిల్లు వేసుకోగానే ఏం చేస్తుంది, ఆ షుగర్ పిలక పట్టుకుని వెనక్కి లాగి మామూలు నార్మల్ లెవెల్లో కట్టి పెడుతుంది. అప్పుడు ఏమైంది, డయాబెటీస్ ఏమైంది, దాచిపెట్టినట్లయింది. మొన్నడు పిల్లు వేసుకోకపోతే మళ్ళీ పైకి వస్తుంది. అది డయాబెటీస్కి సొల్యూషన్ అది కాదు. మరి డయాబెటీస్కి సొల్యూషన్ ఏమిటి, ఆహారము విహారము. మీరు తినే ఆహారంలో మార్పు తీసుకురావాలి. లెస్ కార్బోహైడ్రేట్స్, మోర్ న్యూట్రిషనల్ థింగ్స్ అండ్ దట్ కైండ్ ఆఫ్ మార్పు చేయాల్సి ఉంటుంది. విహారము, నడక, వేగముగా నడుచుట, మగపిల్లి వారిలో నడవడం కాదు, వేగముగా నడుచుట. ఓకే, నడవడం అంటే ఏదో సాగు అలా నడిస్తే ఏమవ్వదు, వేగంగా నడవాలి. సో వేగముగా నడుచుట, అన్ని పనులు చలాకీగా తనే చేసుకుంటూ ఉండుట, రోజంతా కూడా అలాగ చిలకలాగా యాక్టివ్గా ఉండుట, పని చేసుకుంటూ అలా ఉన్నట్లయితే, అలా అంటారు చిలకలాగానే అంటారు. ఓకే, అలా అంటారు, అదొక ఎక్స్ప్రెషన్ తెలుగులో అలా అంటారు. సో అలా చేస్తే మీ డయాబెటీస్ దాచిపెట్టడం కాదు, తీసి పారేసినట్టు. మూల కారణం పట్టుకోవాలి. కాబట్టి డయాబెటీస్కి సొల్యూషన్ ఏమిటి, పిల్ల ఆహార విహారముల, ఆహార విహారం, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇప్పుడు ఒక ఆయన ఏదో కొంత హెల్త్కి ఏదో చిన్న ఇష్యూ వచ్చా, అంటే ఏదో బ్యాక్ పెయిన్, నేను అన్నాను మీరు పని చేయండి, బ్యాక్ పెయిన్ కోసం మీరు మందులు మాకులు వాడద్దు, మీరు ఏం చేస్తారంటే కాళ్ళు గోడకి పెట్టి ఉండండి కొద్దిసేపు, దాన్ని విపరీతకరణి అంటారు. మీరు చేయాల్సింది, మీరు అందరూ కూడా అభ్యాసం చేస్తే మంచిది, పురుషులు స్త్రీలు కూడా కొంతసేపు కాళ్ళు గోడకు పెట్టి ఉండడం. కాళ్ళు గోడకు పెట్టడం ఎలాగా అని మీకు డౌట్ వస్తుందేమో, అందుకోసం నేను వివరంగా చెప్తున్నాను. మీరు మీ నడుము నొప్పి లేకపోతే బెణుకు అలాంటివి తెచ్చుకోకుండా దయచేసి నా మూలకంగా మీరు చూసుకోండి, మీరు చేయగలరేమో చూసుకోండి. మీరేం చేస్తారంటే ఓ చాప గోడకి వేసుకోండి, ఆ గోడ మీద ఫోటోలు అవి లేకుండా చూసుకుని ఓ చాప వేసుకోండి గోడకి. మీరేం చేస్తారంటే ఆ గోడకి బాగా ఆనుకుని కూర్చోండి, బాగా ఫుల్గా ఆనుకుని కూర్చోండి. కూర్చుని ఆ కాళ్ళు అటు పెట్టి గోడకి ప్యారలల్గా పెట్టి ఆనుకుని కూర్చుని వెనక్కి వాలండి. వెనక్కి వాలినప్పుడు కాళ్ళు గోడకి ప్యారలల్గా ఉన్నాయి కదా, మెల్లమెల్లగా వాటిని పైకి లాక్కోండి. అప్పుడు ఏమవుతుంది, మీ కాళ్ళు గోడలాగా పైకి ఉంటాయి, మీ నడుము నేలకి నేలబారుగా ఉంటుంది, బోర్లా కాదండి బ్యాక్. అలా ఉండండి, అలా 3 నిమిషాలు ఉండండి, రోజు చేయండి ఈ పని. చేస్తే
మీకు ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా చాలా సరళమైపోతాయి. ఇది ఓల్డ్ ఏజ్కి సంజీవని. వారికోస్ వెయిన్స్, కనడు లోవర్ బ్యాక్ పెయిన్, తర్వాత మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులకి కాకపోవచ్చు. సో మెనీ మెనీ, తర్వాత హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బీపీ మొదలైనవన్నీ కూడా దీంతో అవతలకి పోతాయి. దీని నెక్స్ట్ స్టేజ్ షోల్డర్ స్టాండ్, అది దీని నుంచే వస్తుంది. అది దాన్నే సర్వాంగాసనము అని అంటారు. ఆ పేరుని బట్టే మీరు చెప్పచ్చు అన్ని అంగములకి కూడా అది మంచిది. దానికి సర్వాంగాసనము అని పేరు పెట్టారు. ఈ విపరీత కరణిని కొంచెం సాగతిస్తే సర్వాంగాసనం అవుతుంది. మీరు సర్వాంగాసనం చేయలేరు అభ్యాసం లేకపోతే. ఈ విపరీత కరణిని మీరు అభ్యాసం చేయండి. నేను ఈ మాట చెప్పాను ఒక ఆయనకి. ఆయన అంటాడు నేను చేయలేకపోతున్నాను అంటాడు. నీ చేయలేకపోవడానికి ఏముందయ్యా, దాంట్లో చేయలేకపోవడానికి ఏముంది, చాప వేసుకోండి. ఆ పని చేయగలరా, చేయగలము. ఆ చాప మీద గోడకి తాపడం అయ్యి కూర్చోగలరా, కూర్చోలేను. ఇంకే మనం ఏం చేస్తామండి, సోఫాలో కూర్చోగలం తప్ప చాప మీద కూర్చోలేము. అంటే ఎలా తయారయ్యారో చూడండి జనాలు. అంటే అంత దేహం మీద అంత స్వాధీనత తప్పి ఉన్నట్లయితే ఆ దేహం మిమ్మల్ని చాలా కష్టపెడుతుంది. మీరేమనుకుంటున్నారో, దేహానికి ఆ విధమైన సుఖాన్ని మీరు మప్పేసినట్లయితే దేహం స్వాధీనత తప్పి అది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు అలా అవ్వకూడదు. ఇదే ఆర్గ్యుమెంటు మనస్సు కూడా వర్తిస్తుంది. దేహం దృష్టాంతం. మీకు దేహాన్ని గురించి చెప్తే మీకు తేలిగ్గా అర్థమవుతుందని దృష్టాంతం కోసం చెప్పాను. ఇదే ఆర్గ్యుమెంటు మనస్సుకి కూడా వర్తిస్తుంది. మీరు సెల్ ఫోన్ ఒకటి పెట్టుకుని, ఒకటి కాదు రెండు మూడు పెట్టుకుని, ఇది దీని తర్వాత అది, దాని తర్వాత ఇటు నొక్కడం అటు నొక్కడం, అలాగా స్క్రీన్ సీయింగ్ టైం అని ఉంది. ఎంతసేపు మీరు స్క్రీన్ కేసు చూస్తున్నారు అన్నది మీ మనస్సు యొక్క చంచలత్వాన్ని నిర్ధారిస్తుంది. అలాగే మీరు ఎంతసేపు మాట్లాడుతున్నారు దాన్ని బట్టి మీ మనస్సు చాలా చంచలంగా తయారవుతుంది. ఒకసారి మీ మనస్సు చంచలంగా తయారైపోతే, అంటే మీరు వాగడానికి అలవాటు పడిపోతే, ఎప్పుడు అలా వాగుతూ ఉండడమే, వాగడానికి అలవాటు పడిపోతే. నేను ఒక ఆయనకి చెప్పాను, ఆయనకి ఏదైనా ఉద్యోగం ఏదైనా చూడండి, లేకపోతే ఆయనకి ఏదైనా కొంత హెల్ప్ అది చేయండి, హీ నీడ్స్ సమ్ హెల్ప్ అని ఒక ఆయనకి చెప్పాను. ఒక ఆయన గురించి ఇంకొక ఆయనకి చెప్పాను. ఆయన రమ్మనండి అన్నాడు. వెళ్ళాడు ఈయన. అక్కడ అయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఆ ప్రసంగం వచ్చి మీరు ఏదైనా చేయగలిగారా అని అడిగాను. అంటే ఆయన ఏం చెప్పారంటే, నాతోటి నేను చేద్దామనే అనుకున్నానండి, కానీ ఆయన వాగిన వాగుడు వాగకుండా అలా వాగుతూనే ఉంటాడండి, ఆ కారణంగా ఆ పని అవ్వలేదు అని చెప్పాడు. తర్వాత నేను గమనించాను అది కరెక్టే. అంటే అర్థమేంటి, మీరు రోజంతా వాగుతూ ఉంటే మిమ్మల్ని ఎవళ్ళు ధరికి రానివ్వరు, ఎవళ్ళు పారిపోతారు అక్కడి నుంచి. రోజంతా వాగితే పరికి పద్ధతి కాదు. దాని అర్థం ఏమిటనమాట, మీ మనస్సుపై మీకు ఏ విధమైనటువంటి కంట్రోలు స్వాధీనత లేదు. చాలా చెడు, చాలా చెడ్డది మనస్సు, చాలా చెడ్డది. మనస్సుపై స్వాధీనత ఉండాలి. మనస్సు మీరు చెప్పినట్టు వినాలి. నేను మీకు దృష్టాంతం చెప్తా. కుక్క తోకని ఊపాలా, తోక కుక్కని ఊపాలా? కాబట్టి మనస్సు మన జీవితాలని చిన్నాభిన్నం చేస్తోందంటే అర్థం ఏంటో తెలుసిన, తోక కుక్కని పట్టుకుని ఆడించేస్తోంది అని అర్థం. అలా ఉండకూడదు. కుక్క తోకని ఇలా ఇలా ఆడించాలి. మనస్సుకి సమస్య ఉంది అది అంటున్నారు ఆయన. అప్యర్థిపానాన్ మహత సుమేరున్మూలనాదపి అపి వన్యశనాత్ సాధో విషమశ్చిత్త నిగ్రహ
అపి అబ్ధిపానాత్ మహతః సుమేరున్మూలనాత్ అపి అపి వన్యశనాత్ సాధో విషమః చిత్త నిగ్రహః. సాధో అని అడ్రస్ చేస్తున్నారు. నాకు కబీర్దాస్ గారి పాట అందుకోసమే గుర్తుకొచ్చింది. ఆయన ప్రతి దాంట్లో కూడా సును సును సాధో అంటూ ఉంటాడు. ఓ సాధువు వినువు అని. సాధువు అంటే సన్యాసిని కాదు, ఓ మంచివాడా అని అర్థం. మీరు మంచివాడుగా ఉండాలి. మీరు మంచివాడుగా ఉంటేనే ఈ చర్చలు ఈ పాఠాలు ఇవి ఉపయోగపడతాయి. మీరు కపటము మోసము అసత్యము లోభము అసూయ ఈర్ష్య ఇవన్నీ చక్కగా అట్టిపెట్టుకుని వాటిని జీవితంలో అనుభవంలో ప్రాక్టీస్ చేసేస్తూ ఇలాంటి పాఠాలు విన్నా కూడా ఏం ఉపయోగం ఉండదు. మీలో మీరు హఠాత్తుగా మీరు మహర్షులు ఆత్మజ్ఞానులు బ్రహ్మ సాక్షాత్కారము గలవారు అయిపోనక్కర్లేదు, ఆ తర్వాత వస్తుంది. ముందు మంచివాడుగా ఉండవలేను సాధో. ఈ పాఠం మంచివాడి కోసం. అంచేతన మహర్షి సాధో అని అడ్రస్ చేస్తాడు కబీర్దాసులాగా. కబీర్దాసు ప్రతి పాటలోనూ ఉంటుంది సును సాధో అని, ప్రతి పాటలోనూ ఉంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఓ మంచివాడా మహతః గొప్పదైన అబ్ధిపానాత్ సముద్రమును త్రాగివేయుట కంటే కూడా. అపి అపి ఉందిగా, అపి అంటే కూడా. సుమేరున్మూలనాత్ అపి గొప్ప మేరు పర్వతమును పెకిలించివేయుట కంటే కూడా. వన్యశనాత్ అపి నిప్పులను మృంగివేయుట కంటే కూడా. చిత్త నిగ్రహ మనస్సును వశము చేసుకుంట విషమ కష్టమైనది. ఓ సాధో మనస్సును చెడబెట్టి పెట్టుకోకురా నాన్న. మనస్సును చెడగొట్టేసుకు పెట్టుకుంటే ఇంకా ఆ మనస్సును నువ్వు స్వాధీనాన్ని తెచ్చుకోవడం నీ వల్ల వదువు. నిజానికి ఆ సముద్రాన్నంతని తాగేయచ్చేమో కానీ మనస్సును స్వాధీనం చేసుకోలేరు. మేరు పర్వతాన్ని పెకిలించి వేయొచ్చునేమో కానీ మనస్సు స్వాధీనము కాదు. నిప్పుల్ని మింగేయొచ్చేమో కానీ మనస్సును స్వాధీనం చేసుకోవడం కష్టము. అంటే అభిప్రాయం ఏమిటంటే మనస్సు గురించి ఏదో చెప్పి భయపెట్టేయటం కాదు అభిప్రాయం. అభిప్రాయం ఏమిటంటే మనస్సుని చెడగొట్టుకుని పెట్టుకోకు. అనవసర ప్రసంగాలు దిగిలో చేరి మాట మీద మాట, ఆ మాట మీద పై మాట, అలా నలుగురు కలిసి బాగా చర్చ చేసుకున్నారనుకోండి. ఓసారి నాకేమైందంటే వాల్మార్ట్కి వెళ్ళాను నేను అమెరికాలో. వాల్మార్ట్ అక్కడ సామాన్లన్నీ ఒక బుట్టలో వేసుకున్నాను నేను. నావెన్ని సామాన్లు రెండు, నావి రెండు, ఏదో టూత్పేస్టో మరొకటో బుట్టలో పట్టుకుని ఉన్నాను. నా ముందు ఇద్దరు లేడీస్ ఉన్నారు. వాళ్ళిద్దరు సామాన్లు మొత్తం బుట్ట నిండా ఉన్నాయి. అది అయితే కానీ నాకు ఛాన్స్ రాదు. నేను వెనకాల నిలబడ్డాను, నాదే ఉంది నిలబడి. క్యూలో క్యూ సిస్టమ్ ఐ లైక్ ఇట్, ఐ డోంట్ మైండ్. ఆ సామాన్లని ఆవిడ ఏజెంట్ వాళ్ళ నిండా లెక్క కట్టి ఆ ప్రయత్నంలో ఉంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఈ లేడీస్ ఇద్దరు 15 నిమిషాలు మాట్లాడుకున్నారండి. 15 నిమిషాలు 10 నిమిషాలు కనీసం 10 నిమిషాలు మాట్లాడుకున్నారు. టాపిక్ ఏమిటో తెలుసిన, ఇద్దరు ఇండియన్సే. ఆ ఏజెంట్ అమెరికన్ ఉమెన్, వీళ్ళిద్దరూ ఇండియన్సే. నేను ఇండియన్నే వెనకాల నిలబడ్డాను. అమెరికాలో ఉంటారు చాలామంది ఉంటారు ఇండియన్స్, న్యూజెర్సీలో చాలామంది ఉంటారు. వాళ్ళిద్దరు టాపిక్ ఏమిటంటే ఆ రోజు రాత్రి పార్టీ ఉంది, ఆ పార్టీకి డ్రెస్ ఏది వేసుకు వెళ్ళాలి, అది చర్చ. ఆ చర్చ హిందీలో నడుస్తుంది. ఆ ఏజెంట్కి ఏం తెలియదు కానీ ప్రతి అక్షరం నాకు తెలుసు. వెనకాల నేను ఉన్నానుగా, నాకు తెలుసు, నాకు తెలుసునని వాళ్ళకి తెలిసే ఉంటుంది. అయినా వాళ్ళు గట్టిగానే చర్చించుకుంటున్నారు ఏమిటి, ఏ డ్రెస్లో వెళ్ళాలి,
మొదటి ఇష్యూ ఏమిటంటే చీర కట్టుకుని వెళ్ళాలా, పంజాబీ డ్రెస్ కట్టుకుని వెళ్ళాలా, దట్ ఇస్ ది ఫస్ట్ ఇష్యూ. దాని మీద 5 నిమిషాలు చర్చ అయ్యి ఈసారికి చీర కట్టుకుని వెళ్ళాలి అని నిర్ణయం అయింది. ఇంకా ఆ చీర ఎటువంటి చీర కట్టుకోవాలి అనేది ఇంకో 5 నిమిషాలు. ఈ దృష్టాలతో చెప్పారండి, నన్ను తప్పు పట్టకండి. మీరు పురుషులైనా అలాగే ఉంటారు, పురుషులు ఇంకో రకంగా ఉన్నారు, వాళ్ళకి ఉండే టాపిక్ వాళ్ళకు ఉంటుంది. 10 నిమిషాలండి, నేను అలా వేలముఖం వేసుకుని అలా నిలబడి వింటూ ఉన్నాను 10 నిమిషాలు. ఎందుకండి అలాగా అన్ని మాటలు మాట్లాడి మీ మనస్సు చెడిపోతుంది కదా, మనస్సు స్వాధీనత తప్పిపోతుంది కదా. నేను లోపల కూర్చొని పుస్తకం చదువుకుంటున్నా, ఆ బయట ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుతూ ఒక ఆయన సెల్ ఫోన్లో మాట్లాడేస్తున్నాడు, గట్టిగా మాట్లాడేస్తున్నాడు. ఆ బిజినెస్ ఆయనది, వరంగల్లో బిజినెస్ ఆయనకి. ఆ బిజినెస్లో 5 రో 6 రో పనిచేస్తారు, దాంట్లో 2 ముగ్గురు పని బాగా చేస్తారు, ఇంకో 2 ముగ్గురు పని దొంగలు, వాళ్ళు సరిగ్గా చేయరు పని. వాళ్ళకి ఏదో పని అప్పచెప్పాడు, దాన్ని వాళ్ళు సగం చేశారు సగం చేయలేదు. వాళ్ళకి నేను వచ్చి మీకు నేను ఏర్పాటు చేస్తానని ఈ రకంగా మొత్తం ఆయన బిజినెస్ వివరాలన్నీ నాకు తెలిసాయి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, మీ బిజినెస్ డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసండి, నన్ను ఏమైనా సలహా చెప్పమంటారా అని అడుగుదామని అనుకున్నా. ఆయన ఇంకా అలా మాట్లాడుతూనే ఉన్నారు. అప్పుడు నేనేం చేశానంటే ఈ టీవీ ఆన్ చేసి దాని స్వరం పెంచాను. ఇంకో మూల ఉన్నది, అది ఆన్ చేసి బాగా ఎక్కువ సౌండ్ పెట్టాను. అప్పుడు ఆయన ఈ న్యూసెన్స్ ఏమిటని వెళ్ళిపోయాడు. ఈ రకంగా మనుష్యులు వాగి 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 మనస్సును చెడగొట్టుకుంటున్నారు. ప్రాపంచిక విషయాలనే ఎల్లప్పటికీ మాట్లాడుతూ మనస్సు అదంతా మనస్సులోకి వెళ్ళిపోతుంది. మీరు చూస్తున్నప్పుడు ప్రతి సెన్సేషను మనస్సులోకి వెళ్ళిపోతుంది, వింటున్నప్పుడు ప్రతి సెన్సేషను మనస్సులోకి వెళ్ళిపోతుంది, మాట్లాడేప్పుడు రిప్లైస్, మీరు మాట్లాడే అన్ని మనస్సును అలా ముంచెత్తిస్తూ ఉంటాయి. మీ మనస్సు, మీరు ఆలోచించండి, మీ మనస్సులోకి ఎన్ని బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? త్రూ ఐస్, త్రూ ఇయర్స్, త్రూ మౌత్, త్రూ స్పీచ్, త్రూ నోస్, త్రూ స్మెల్, త్రూ టేస్ట్, త్రూ టచ్, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనస్సులోకి వెళ్ళిపోతున్నాయి. మనస్సు అలా రిసీవ్ చేసుకుంటూనే ఉంది. ఇట్ విల్ కొలాప్స్ వన్ డే, ఇట్ కెనాట్ టేక్ సో మచ్, ఇట్ బికమ్స్ సిక్. పొట్టలో ఆహారం అలా వేసేస్తుంటే సిక్ అయిపోతుంది. అలాగే మనస్సులోకి ఈ సెన్సేషన్స్ని అలా ఫీడ్ చేసుకుంటూ పోతే అది సిక్ అయిపోతుంది. ఒకసారి అది అలా సిక్గా తయారైందంటే, అంటే ఇంకా అది మన అధీనంలో ఉండదు, మన వశంలో ఉండదు, ఆ పరిస్థితి నిర్మాణం అయితే అప్పుడు ఆ మనస్సుని మళ్ళీ దారికి తీసుకురావడం చాలా కష్టము. నేను చెప్పాను కదా, ఒక ఆయన వాగుడు మూలంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఏమి చేయకలా, ఇచ్చిన పని పెద్ద పని ఏమీ కాదు, వాళ్ళు రెస్పెక్ట్గానే చూస్తారు. ఆయన వాగుడు మానేస్తే చాలు. అంటే మనస్సు అంత ఓవర్ టైం వర్క్ చేస్తోందన్నమాట లోపల. కాబట్టి ఒకసారి మనస్సు చేయి దాటిపోతే దాన్ని మళ్ళీ స్వాధీనంలోకి తెచ్చుకోవటం ఇంత కష్టము కాలదు. కాబట్టి మీరు మనస్సుని మీ స్వాధీనంలో పెట్టుకోండి, అప్పుడు సగుణ బ్రహ్మ ఉపాసన చెయ్యండి, అప్పుడు మీరు ఆత్మజ్ఞానానికి తయారీ అయిపోతారు, సమర్థులవుతారు అని ఉపదేశం. ఓకే, మళ్ళీ చెప్దాము. మహతః గొప్ప అబ్ధిపానాదపి సముద్రమును త్రావుట కంటే కూడా సుమేరున్మూలనాదపి. సు అంటే గొప్ప, మేరు అంటే మేరు పర్వతం. గొప్ప మేరు పర్వతమును పెకిలించివేయుట కంటే కూడా సాధో ఓ మంచివాడా వన్యశనాదపి నిప్పులను మృంగుట కంటే కూడా
చిత్త నిగ్రహ, మనస్సును వశము చేసుకునుట విషమ కష్టము. అప్యబ్ధిపానాన్ మహతః సుమేరోన్మూలనాదపి అపి వన్యశనాత్ సాధో విషమశ్చిత్త నిగ్రహః తత్వస్మృతేరవసరః నాస్త్యన్యాభ్యాసశాలినః ప్రచ్యుతాభ్యాసఘాతిత్వాత్ బలాత్తత్వముపేక్ష్యతే. అది కాదా వస్తున్నా, వన్ మినిట్. అదే ఉంది దీంట్లో. ఈ శ్లోకం దొరికిందా మీకు? తత్వస్మృతేరవసర శ్లోకం దొరికిందా? అది పట్టుకోండి. జనక జనకాదే కథం రాజ్యమితి చేబోధత. కరెక్టే, నేను మిస్ అయ్యాను ఎక్కడో. ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఆ సెకండ్ హాఫ్ వదిలిపెట్టేయాలి. ఓకే, మళ్ళీ అందాం, మళ్ళీ అందాము. అంతే, ఇక్కడ ఒక హాఫ్, అక్కడ ఇంకో హాఫ్ కలిపి చేశారు. అలా చేస్తారు. తత్వస్మృతేరవసర నాస్త్యన్యాభ్యాసశాలిన జనకాదే కథం రాజ్యం ఇతి చే దృఢబోధతః. ఇది మళ్ళీ వారం చూద్దాము. సోమవారం నాడు చెప్తాను ఈ శ్లోకం. ఓకే, వీకెండ్ వచ్చేసింది. రేపు ఎల్లుండి గీతా క్లాసులు ఉన్నాయి.